బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అసలు నీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలు పెట్టి మీరెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ. సూపర్. ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ, అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంకేముంది, నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజుల్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు, యూఆర్ ఎర్నింగ్ అ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దట్ సింప్లీ సూపర్. ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ్వ మాట విందాం ఇప్పుడు. గంగవ్వ ఎట్లున్నావు? బాగున్నా బిడ్డ. ఏమనిపిస్తుంది గంగవ్వ ఇవాళ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే? నాకు మరి గింత మాట్లాడుతున్నావు, బిడ్డ ఎదిగింది, నీ కొడుకు ఎదిగిండు, బిడ్డ గింత కష్టపడుతుందని బాధ అనిపిస్తుంది. నా గురించా? ఆవు, నా గురించి ఎందుకు నీకు బాధ? ఉండదు, వాళ్ళు చేయాలి. నువ్వు ఇంట్లోండే వయసు వచ్చింది ఇప్పుడు. ఇక ఏంటి ఏమన్నావు? ఏం వయసు వచ్చింది నాకు? మోకాళ్ళ సర్జరీ వయసా? ఇంట్లో ఉండే వయసా? నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు? ఉండాలి బిడ్డ, కష్టపడుతున్నావు బాగా. నేనేం కష్టపడట్లేదులే కానీ. మీ అందరికీ నమస్కారము. అయితే ఇంతమంది ఈ తేజ్ మీద కనబడుకు చాలా సంతోషము. ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వా, మీ అందరితోనే నేను ముందుకెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మైండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే, మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు అవుతాయి, యాంకర్లు అవుతారు, హీరోలు అవుతారు. మీ అందరికీ నమస్కారం. నువ్వు హీరోయిన్ అవుతావా? నేనెందుకు అయితే బిడ్డ? ఒకవేళ అయినావు అనుకో, ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు. నేను విజయ దేవరకొండతో చేయాలి. నేను చిరంజీవితో చేసిన, పెద్దమ్మతో, అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు. గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా, సూపర్. అసలు కంగ్రాచులేషన్స్, త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా. నేనే ప్రీ రిలీజ్ వాచ్ చేస్తాను. ఓకే, మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు. అనిల్, అందరికీ నమస్కారం. చాలా తాయి రచనలు అందరూ తాయిరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీడీఎఫ్. మనలాంటి క్రియేటర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనందరికీ ఇంకొన్ని అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి క్రియేటర్స్, అంటే హైదరాబాద్ బేస్డ్ కాకుండా విలేజ్ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న క్రియేటర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకొక ఈ హైదరాబాద్ నుంచి ప్రమోషన్లు కానీ కొలాబరేషన్స్ కానీ ఏమైనా విషయాలు ఉంటే మా దాకా రీచ్ అయితే లేవు. ఈ కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా అందరికీ ప్రమోషన్లు, కొలాబరేషన్లు, బ్రాండ్స్ ఇవన్నీ రీచ్ కావాలంటే ఒకటి ఉండాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు, మా చుట్టూ ఉన్న ఫ్రెండ్సే. సో ఇది ఇంకొక పెద్ద మీడియాగా మన అందరికీ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టనేని బిగియ పట్టవలెను, పట్టి విడిచుట కంటే పరగ చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. పట్టు వట్టి అందరం ఇట్లాగే కష్టపడుతూ డిజిటల్ మీడియాలో మనకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకువే తరుణంలో వీళ్ళందరూ మన అందరికీ వెనక చేయిస్తున్నారు కాబట్టి ఇక మనదే లేటు. ఇంకా కష్టపడదాం, ఇంకా కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఇంకా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ టీడీఎఫ్. ఒక నిమిషం సురేఖ్కి ఫోన్ చేయాలి. ఒక నిమిషం సార్, ఇప్పుడు ఒక విషయం ఉందమ్మా. నేను ఇంటికి భోజనానికి వస్తున్నాను అనే విషయం ఎందుకు లేదు సార్? సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదు అన్నావు కదా. నువ్వు వరి అవ్వకల ఉంది, దొరికింది, ఎక్కడికి పోదు, తీసుకొచ్చి ఇచ్చేస్తా అమ్మాయి గ్యారంటీ. మన సుమ్మే ఎప్పుడు ఇంటికి వచ్చిందో, ఎప్పుడు చేతికి పనివాడం కల్పించిందో కానీ ఇచ్చేస్తా. సార్, మీరే పెద్ద మనసుతో ఇచ్చేస్తూ ఉంటారు సూట్లు, మేము వేసుకొని తిరుగుతూ ఉంటాం. చాలా కాస్ట్లీ అమ్మా. నేను చెప్పమ్మా, నా ముందు కాస్ట్ ఒక లెక్క. కష్టం ఎక్కడ ఊరికే పోదు, దొరుకుద్ది ఏదో రోజు. ఓకే సార్, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.